మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాతావరణ సూచిక బోర్డును ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ సెక్షన్ వాతావరణ సూచిక బోర్డును రాష్ట్రంలోని ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. దీనివల్ల కార్యాలయానికి వచ్చే అధికారులు, ప్రజలు, రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తెలుసుకుని వారి యొక్క పనులను చేసుకోవచ్చని, తద్వారా అందరికీ ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ అన్నారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ సిస్టమ్ను ఈరోజు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి జిల్లా కలెక్టరేట్ కేంద్రంలో ఈ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటు కలెక్టరేట్కు వచ్చే వివిధ వర్గాల రంగానికి మరి వాతావరణ సూచన, అటు ఉష్ణోగ్రతలు కానీ, వర్షపాత సూచనలు కానీ, గాలిలో తేమ శాతం, ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని మరి అటు వ్యవసాయ శాఖ కానీ, ఇటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కలెక్టరేట్లను పెట్టడం వలన ఇటు జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండటమే కాకుండా మరి జిల్లా కలెక్టరేట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తాను. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒకటి వాతావరణ సూచనలు తెలియడానికి, అంటే ప్రజలందరికీ మన జిల్లాలో కానీ స్టేట్లో కానీ వర్షపాతం ఎలా ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయని ప్రజలకు అందుబాటులో రావడానికి ఇలా డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన మేడ్చల్ కలెక్టరేట్లో కూడా డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశాము. ఈ దీంట్లో 3 రోజుల ముందస్తు సమాచారం కూడా ఉంటుంది. దీని ద్వారా రాబోయే కాలంలో మనకి ఏమైనా వర్షాలు, హెవీ రెయిన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీని గురించి మన గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతారు.